నా ఉద్యమికి కారణం ఇవాళ హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ తప్ప ప్రజలు నాపై రెండు సార్లు నేను ఓడిపోయేదానికి కారణం ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చిన తప్పకుండా నేను నైతికంగా ఉండే ఇవాళ హరీష్ రావు రాజీనామా బాగా నేను చెప్తున్నాను. ఎన్ని కొడుకు చెప్తున్నాను ఏం చేసుకుంటున్నానంట డబల్ బెడ్రూమ్ ఎక్కడగా పెట్టించి డబల్ బెడ్రూమ్ అని చెప్తున్నావు. నువ్వు ఎక్కడ డబల్ బెడ్రూమ్ కలిగించినావు? హైదరాబాద్లో ఎన్ని హామీలు ఇచ్చినావు? ఆరోగ్య శాఖ మంత్రిగా ఎంత అవినీతి చేసినావు? నీ అవినీతి బయట పెడతాను. నువ్వు ఎవరెవర పేర్ల మీద పెనామీ పేర్ల మీద నువ్వు భూమి రాపించినావో ఒక్కడి కూడా నీ భూమి ట్రాన్స్ఫర్ చేయకుండా నువ్వెవరెవరు దగ్గర కూడా చేసినావో నేనెమ్మడు మీరు ట్రాన్స్ఫర్ చేయకుండా చేపిస్తాను. కేటీఆర్ పేరు మీద ఉన్నాయి, కవిత పేరు మీద ఉన్నాయి, ఇలా ఒకరు పెట్టుకుంటాము. దీనికి తప్పకుండా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు, కేసీఆర్ కూడా బుద్ధి వస్తారు. కేటీఆర్ ట్యాపింగ్, కేటీఆర్ ఫోన్, మళ్ళీ ఇక్కడ వీళ్ళు ట్యాపింగ్, అదే మీ మీద మీకు నమ్మకం లేకుండా మీ ఇంట్లో మీ కుటుంబం మీద మీకు నమ్మకం లేదు. కుటుంబం మీద అంటే మీరు 10-20 ఏళ్ళ కింద మీ 20 ఏళ్ళ కింద మీ చరిత్ర ఏందో దయచేసి మీరు అర్థం చేసుకోండి. మేము మధ్య లేకుండా మా కుటుంబం అంతా ఉందని చాలామందిని భయపెట్టించి భయప్రాంతులు చేసేందుకు 10 సంవత్సరాలు ఎవరు కూడా కరీంనగర్ ఎక్కడ గుర్తొస్తుంది అక్కడ చూసుకున్నాం. కోవిడ్ వల్ల అసలు కబ్జాలంటే మొత్తం కరీంనగర్ జిల్లా కబ్జాలంటే గత 15 సంవత్సరాలు ఇవాళ విద్యాసాగర్ రావు మా ఎమ్మెల్యే నా మీద పోటీ చేసిన ఎమ్మెల్యే ఇవాళ మొత్తం భూములన్నీ కబ్జా చేసింది. కాజిపోడు నవ్వుదరు మేము మా ముఖ్యమంత్రి గారు ఇస్తా ఉన్నాం. కాజిపోడు భూములను ఎవరికి రిజిస్ట్రేషన్ చేసినామా? 3 భూములను ఒక టీఆర్ఎస్ ఎంపీకి భారీ రిజిస్ట్రేషన్ చేసింది. సిగ్గు ఉండాలి. భూములు గవర్నమెంట్ భూమి, సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది దాని మీద. ఎక్కడ భూములు అక్కడ భూములు కాదు భూములు ఉండాలి. ఇవాళ 400 కోట్లలో వెడిపెళ్ళిలో 400 షాపులు ఉంటే ఆ షాపులు రిజిస్ట్రేషన్ కాదు మున్సిపల్.